కాంగ్రెస్ ఇచ్చినటువంటి ఆరు గ్యారెంటీలు మరి ఆరు గ్యారెంటీలను మీకు ఎలిజిబిలిటీ ఉందా లేదా అసలు మీకు ఎలిజిబిలిటీ వస్తుందా లేదా అంటే కర్ణాటకలో ఉన్నటువంటి రూల్స్ ఏంటి అవే రూల్స్ మన దగ్గర ఒకవేళ అప్లై చేస్తే మీకు వస్తుందా రాదా ఒకసారి నేను చెప్తాను మీరు క్రాస్ చెక్ చేసుకోండి ఇది కాంగ్రెస్ ఇచ్చినటువంటి ఫస్ట్ గ్యారెంటీ చేయూత చేయూత ప్రజెంట్ ఉన్నటువంటి మనకు ఉన్నటువంటి ఆసరా పెన్షన్ పథకమే ఈ ఆసరా పింఛన్లు ప్రజెంట్ ఎవరికైతే వస్తున్నాయో వాళ్ళందరికీ అంటే దాదాపు వాళ్ళు చెప్పిన ఎవరైతే ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి వాగ్దానం ప్రకారము ఇప్పుడు ఉన్నటువంటి అందరికీ ఆసరా పింఛన్లు వస్తాయి దీంతోపాటు వీళ్ళు ఎక్స్ట్రా ఇచ్చినటువంటి గ్యారంటీ ఏంటంటే ఒకవేళ ఇంట్లో ఇద్దరు ఉంటే ప్రస్తుతం అయితే ఇంట్లో ఇద్దరు వృద్ధులు ఉంటే ఎవరో ఒకరికే ఇస్తున్నారు అంటే భార్యాభర్తలు ఇద్దరు వృద్ధులై ఉంటే ఒకరికి మాత్రమే పథకం అమలు చేస్తున్నారు వీళ్ళు ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి గ్యారెంటీ ప్రకారము ఇద్దరికీ ఇస్తామన్నారు అంటే ఒకవేళ ఇంట్లో ఇద్దరు ముసలోళ్ళు ఉంటే ఇద్దరికి ఆసరా పెంచను సారీ ఈ ఈ చేయూత ఈ చేయూత అనే పేరు మీద ఇద్దరికి ఇప్పుడు ఇద్దరికి వచ్చేటువంటి అవకాశం ఉంది ఇద్దరు కాబట్టి ఉన్నా కానీ వచ్చేటువంటి అవకాశం ఉంది ఇక పది లక్షల ఆరోగ్య బీమా రాజీవ్ ఆరోగ్యశ్రీ ఇంతకుముందు ఒక ఫైవ్ లాక్స్ ఉండే ఆల్రెడీ వైట్ రేషన్ కార్డు ఉన్న వాళ్ళందరికీ రాజీవ్ ఆరోగ్యశ్రీ ప్రజెంట్గా వర్క్ చేస్తుంది దాంతో అంటే ప్రజెంట్ కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నప్పటికీ మరి ఆ ప్రాబ్లమ్స్ ఎలా రెక్టిఫై చేస్తారనేది చూ చూడాల్సింది ఈ పది లక్షల రాజీవ్ ఆరోగ్యశ్రీ అంటే ఐదు లక్షలను పది లక్షలకు పెంచుతున్నారు అంటే ప్రజెంట్ ఎవరికైతే రాజీవ్ ఆరోగ్యశ్రీ ఉందో వాళ్ళందరికీ కూడా ఇది అమలవుతుంది అంటే గత ప్రభుత్వానికి ఇప్పుడు ఉన్నటువంటికి కొంచెం మెయిన్ తేడా ఏంటంటే ఈ ఆసరా పిన్షన్లు లేకుంటే చేయుత పింఛను ఇప్పుడు కొంచెం ఎక్కువ ఇచ్చేటువంటి అవకాశం ఉంది అంటే గతంలో రెండు వేల పదహారు ఇస్తున్నారు ఇప్పుడు దాన్ని నాలుగు వేలు అంటే మరి ఎప్పటి నుంచి అమలు చేస్తారనేది చూడాలి నెక్స్ట్ మంత్ నుంచి చేస్తారా లేకుంటే ఒక కొంచెం టైం పీరియడ్ పెట్టి అమలు చేస్తారా అనేది మనం చూడాల్సి ఉంది ఇది కాంగ్రెస్ ఇచ్చినటువంటి ఫస్ట్ గ్యారంటీ